హాయ్ దేర్. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయమని మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారా? మంచి పని చేయడానికి ఎవరైనా బలవంతం పెడితే అందరూ ఇష్టపడతాం. ఇష్టం లేని పని చేయడానికి మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ బలవంతం పెట్టారా? అదే సంఘటన క్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు ఒకటి జరిగింది. భక్తుడైనటువంటి మార్కు తను రాస్తున్న సువార్తలో యేసుక్రీస్తు వారు సిలువ మోసుకొని యెరూషలేం పట్టణంలోంచి బయటకు వస్తున్నప్పుడు పల్లెటూరు నుండి వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ దారిని పోవుచుండగా అతడు ఏదో పని మీద వస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద రోమా సైనికులు క్రీస్తు సిలువను ఆయన మీద పెట్టి అతన్ని బలవంతము చేసిరి అనే మాట ఈ ఉదయకాలం నేను మీకు పరిశుద్ధాత్ముడు నా జ్ఞాపకం చేయగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం బైబిల్ ఉన్న వారి వచనం ఒకసారి గమనించి మనవి ఎంత అద్భుతంగా రాశారో 21వ వచనంలో కురేనీయుడైన సీమోను ఒకటి పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. యేసు సిలువను మోయడానికి ఒక సామాన్యమైన సాదాసీదైనటువంటి వ్యక్తిని నువ్వు రావయ్యా సిలువను మోయని బలవంతము చేసిరి. బలవంతము చేశారు అంటే దాని అర్థం తన ఇష్టం లేదు, నేనెందుకు సార్ మొయ్యాలి, నేనెందుకండి ఈ సిలువ మొయ్యాలి అని అన్నాడేమో. బహుశా తనకి ఇష్టం లేకపోయినా ఆ సిలువను తన మీద పెట్టారు, తనకు నచ్చకపోయినా ఆ సిలువను తన మీద పెట్టారు. ఒక రకంగా ఆ కాడిని అతని మీద ఉంచారు అని లూకా చాలా అద్భుతంగా ఆ మాటను రాయడం మనం చూస్తాం. లూకా సువార్తలో కూడా రాస్తారు, వారు ఆయన తీసుకెళ్ళిపోవచ్చుండగా పల్లెటూరు నుండి వస్తున్న కురేనీయుడైన సీమోను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దాన్ని పెట్టిరి. ఆయన్ని పట్టుకున్నారట, కురేనీయుడైన సీమోన్ని ఆయన మీద సిలువను పెట్టారట. ఎంత అదృష్టమో అని ఆ రోజు అనుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు కురేడైన సీమోను ఏహే తెల్లారలేసి ఎవడ ముఖం చూశాను నేను, ఈ సిలువను మోసే బాధ వచ్చింది నాకు అని అనుకున్నాడేమో. కానీ సృష్టికర్త అయిన లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లైన యేసు క్రీస్తు సిలువను మోస్తున్నాడని కురేడైన సీమోను తర్వాత తెలుసుకున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ఆ సిలువను మోస్తున్నప్పుడు దానికి కారుతూ ఉండగా ఆ తాజా రక్తాన్ని తన చేతులతో తాకినటువంటి మహా అదృష్టమైనటువంటి స్థితిని పొందుకున్నాడు కురేనీయుడైన సీమోను. అందరూ యేసు 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 అని కేకలు వేస్తుంటే ఓహో ఈయన గురించేనా కుంటివాడి గాళ్ళు ఇచ్చాడని, గుడ్డివాడి కళ్ళు తెరిచాడని, చూపునిచ్చాడని, అవిటి వాడిని లేచి నిలబడేలా చేశాడని, కుష్ఠరోగులు శుద్ధులు చేశాడని, ఈ యేసుబాబు గురించేనా ఇంతకాలం విన్నానని కురేనీయుడైన సీమోను ఎంత మురిసిపోయాడో నేను అనుకుంటున్నాను. ఆ సిలువను మోసుకుంటూ యేసుకు తన వంతు సహకారాన్ని చేసిన కురేనీయుడైన సీమోను కలగమనన్న సిలువను మోసిన తన చేతుల్ని అపోస్తలుడైన పౌలును దీవించే చేతులుగా ఈ గొప్ప దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు శ్రమలో తోడుగా ఉన్న ఆ కురేనీయుడైన సీమోను, యేసు అవమానములో తన కూడా అవమానపడ్డానికి సిలువను మోసిన సీమోను, యేసు గాయాల్లో తన వంతు సహకారాన్ని అందించి ఆయన గాయాల్లో బాధల్లో ఆయన తన భారాన్ని బాధని పంచుకున్న ఆ కురేనీయుడైన సీమోను కలగమనన్న దేవుడు ఆ సిలువను మోసిన చేతుల్ని ఎంత ఆశ్రయించాడో తెలుసా బాబు? ఈ ఉదయం చూస్తున్నవారు అదే చేతులతో అపోస్తలుడైన పౌలుని సేవకు అభిషేకించే చేతులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ కురేనీయుడైన సీమోనుకి పుట్టిన ఇద్దరు కొడుకులు అలెగ్జాండర్ రూపు అనేటువంటి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు తన తండ్రి తర్వాత ఆ దైవజనుడిగా దేవుని సేవనే వృత్తిగా ఎంచుకున్నాడని రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలు అంటున్న మాట మీ అందరికీ తెలుసని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పౌలు అంటాడు కదా, రూపు నాకు వందనములు చెప్పుడి, రూపు తల్లి నాకు కూడా తల్లి. ఈ రూపు అనేవాడు దేవుని సేవలో నిరాటంకంగా కొనసాగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అలెగ్జాండరు రూపు ఇద్దరు బిడ్డలకు జన్మనించిన ఆ కురేనీయుడైన సీమోను తన సిలువను మోసాడు. యేసు కష్టాల్లో తనతో ఉన్నాడు. పేతురు లేడు సిలువు మోయడానికి, వాళ్ళు ఆశీర్వాదాలను పెంచారు. యోహాన్ లేడు సిలువును మోయడానికి, వాళ్ళు యేసుతో తిరిగారు 3.5 సంవత్సరాలు. ఇంకా శిష్యులు ఎవ్వరూ లేరు సిలువును మోసినప్పుడు. కానీ ఏ వ్యక్తి యేసు ప్రభు దగ్గర ఏ రోజు మేలును పొందనివాడు, ఏ రోజు యేసు ప్రభు వెనక తిరగనివాడు హఠాత్తుగా ఆ సిలువను తన మీద పెట్టబడినప్పుడు బలవంతంగా సిలువను తను తీసుకొని దాన్ని మోసి యేసు బాధల్లో బాధని పంచుకొని యేసు భారాన్ని సగం భారం పంచుకొని ఆ కలవరి కొండ దగ్గరికి సిలువను మోసుకుంటూ వచ్చాడు కురేనీయుడైన సీమోను. అతని చేతులు సిలువను మోసాయి. అదే చేతులతో దేవుడు పౌలును దీవించే గొప్ప వ్యక్తిగా అతన్ని ఆశ్రయించాడు. అతని వంశావళిలో రూపుని దైవ సేవకు దేవుడు మళ్ళీ ప్రేరేపించాడు. ఈ ఉదయకాలం అరుణోదయం అనే దైవ ధ్యానాన్ని చూస్తున్న నీవు
నువ్వే రోజన్నా యేసయ్య కొరకు శ్రమలు పడి కష్టాలు పడి బాధలు పడి యేసయ్య నామం నిమిత్తం ఆయన అనుమతించిన కష్టాలు బాధలు వేదనలు పొందినట్లయితే ఈరోజు ఈ మాట నీకోసమే. నీ కష్టాలు నీ బాధలు నీ వేదనలు అవన్నీ కూడా జీవితం అక్కడితోనే ఆగిపోదు. నిన్ను అక్కడ నుండి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన స్థాయికి దేవుడు తప్పగా తీసుకొస్తాడు. నువ్వు ఏ చేతులతో ఏ జీవితంలో కష్టాలు పడ్డావో ఆ స్థాయి నుంచి ప్రజల్ని దీవించే స్థాయికి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను అనేక మందిని దీవించే స్థాయికి దేవుడు నిన్ను నడిపించునుగాక. మీ వంశావళిలో ఈ యేసు భక్తిని కొనసాగించే రేస్ ఆ వంశాన్ని దేవుడు మీకు దయచేయనుగాక. అరుణోదయం అనే దైవ జ్ఞానాన్ని ప్రభువులో మీరు బలపరచబడాలని ప్రతిరోజు మీకు అందిస్తూ ఉన్నాం. ఈ క్లుప్త దైవ వర్తమానాలు దైవ ధ్యానాలతో మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాం. మరి మీరు విని బలపరచబడాలని కోరుతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఒక వ్యక్తి నీ కోసం కట్టుబడితే ఆ వంశాన్నే దీవిస్తానన్న గొప్ప దేవుడవు. కురేడైన సీమోను ఊహించని రీతిలో నీ సిలువను మోయడం, అదే చేతులతో పౌలుని నీ సేవకు దీవించడం, ఆ తదుపరి తన వంశంలో రూపును నీ సేవకు సమర్పించడం, ఈ ఉదయకాల దైవ ధ్యానంలో ఇవన్నీ మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న ప్రతి వారిని దీవించండి. వారి కష్టాల్లో ఉన్నప్పటికీ తాత్కాలికమైన కష్టాలను చూసి శాశ్వతమైన నీ ప్రేమను శంకించే మనస్సు మా అందరిలో తీసివేసి ఈ అరుణోదయపు దైవ ధ్యానాన్ని వింటున్న వారిని అత్యధికంగా ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైన దినాల్లోకి నడిపించమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.